पटवन వికారాబాద్ జిల్లా జిల్లా పాత రంగారెడ్డి జిల్లాలోని మండలాలను వేరు చేసి 18 మండలాలతో ఏర్పరిచిన కొత్త జిల్లా ఇది. మూసీ నది ఈ జిల్లాలోని అనంతగిరి కొండల్లో యాభై భూమండలం మీద మానవ జాతికి అత్యంత అనుకూల ప్రదేశం అనంతగిరి అని భౌతిక శాస్త్రవేత్తలు తీర్చిచ్చారు. రాష్ట్ర రాజధానికి ఆనుగట్టు ఉండడంతో ఈ జిల్లాలో పలు విద్యా సంస్థలు నెలకొన్నాయి. కొత్త జిల్లా ఏర్పాటుతో జిల్లా కేంద్ర ఆసుపత్రిని వికారాబాద్ కు మార్చారు. అభోగిలం వద్ద ప్రారంభమైన గంగవరం రైల్వే స్టేషన్ ఏర్పాటుతో ఈ ఊరికి వికారాబాద్ పేరు వచ్చింది. నైజాం కాలంలో వికారాబాద్ టీవీ సముద్ర మట్టానికి 719 మీటర్ల ఎత్తులో అనంతగిరి కొండల నడుమ 182 హెక్టార్ల భూమిలో దీన్ని నిర్మించారు. ఇందులో రాష్ట్ర రహదారి 119 కిలోమీటర్లు. రవాణా వ్యవస్థ జిల్లాలో ఆర్టీసీ వారి 3 బస్ డిపోలు ఉన్నాయి. అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఎన్ఆర్ఐ ఫౌండేషన్ నుంచి మనకి గంజి స్వప్నప్రియ గారు ఈ పేరులో 10 టీవీలు ఇచ్చారు. ఈ 10 టీవీలకు కూడా మన మండలం ఈ 10 టీవీలకు కూడా మరి స్వప్నప్రియ గారు స్పాన్సర్ చేయడం జరిగింది. ఆవిడ చేతుల మీదుగానే మనం అందుకోవడం జరిగింది కూడా ఈ టీవీ. ఆవిడకి స్పెషల్ థ్యాంక్స్ ఫ్రమ్ అవర్ ఎడ్యుకేషన్ మండల్ ఎడ్యుకేషన్. అదేవిధంగా మన పల్లె మన మనబడి ఈ కార్యక్రమంలో భాగంగా మరి ఈ మనకి డిజిటల్ టీవీని మరి అందజేస్తున్నారు మన ఎన్ఆర్ఐ ఫౌండేషన్ గారు. ఒక్క ఈ డిజిటల్ క్లాస్ రూమ్లో కాకుండా 10వ తరగతి విద్యార్థిని విద్యార్థుల యొక్క రిజల్ట్ ఇంప్రూవ్మెంట్ ఉండటం కోసం కూడా వారు మరి మోటివేషనల్ క్లాసెస్ యూత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ కింద మోటివేషనల్ క్లాసెస్ కూడా గత 3 ఇయర్స్గా నిర్వహిస్తున్నారు. మంచి రిజల్ట్స్ కూడా మనం దాన్ని సాధిస్తున్నాం. కాబట్టి ఆ విషయంలో కూడా వాటికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఒక్క టీవీయే కాదు మనకి ల్యాబొరేటరీ లైబ్రరీ బెంచెస్ వాట్ ఎవర్ ఇట్ మే ఏది కావాలన్నా మన 50% అమౌంట్ ఇస్తే మిగిలిన 50% వాళ్ళు ఎన్ఆర్ఐ ఫౌండేషన్ నుంచి మనకి థ్యాంక్ యూ డిఎన్ఎఫ్.